ఆంధ్రప్రదేశ్లో మిడ్ డే డిబేట్. 5 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ను కుదిపేసిన ప్రత్యేక హోదా అంశం మళ్లీ సరిగ్గా ఎన్నికల వేళ తెర మీదకొచ్చింది. గతంలో విపక్షంలో ఉన్న వైసీపీ దీన్ని అస్త్రంగా వాడుకోగా ఇప్పుడు ఆ పనిని కాంగ్రెస్ చేస్తుంది. నిజానికి 2 ఏళ్లుగా రాష్ట్రంలో ప్రత్యేక హోదా గురించి పెద్దగా చర్చ జరిగిందే లేదు. హోదా సాధిస్తామంటూ గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన వైసీపీ సర్కార్ కేంద్రంలో పూర్తి మెజార్టీతో ప్రభుత్వం ఏర్పడగానే హోదా ఆశలు వదులుకుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టేటస్ కష్టమేనంటూ జగన్ తేల్చేశారు. నిన్న అసెంబ్లీ సమావేశాల్లోనూ ముఖ్యమంత్రి ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. అయితే రాష్ట్రంలో పునరుజ్జీవం కోసం ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ మాత్రం మరోసారి హోదా అంశాన్ని లేవనెత్తింది. ముఖ్యంగా పిసిసి చీఫ్ షర్మిల ఇదే అంశంపై జగన్ చంద్రబాబుకు లేఖ రాశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా, కేంద్రంలో కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఏర్పడినా ఖచ్చితంగా హోదా సాధిస్తామని చెబుతున్నారు. ఇందుకే ఈ అంశం ఇక్కడతో ఆగుతుందా, లేక టీడీపీ జనసేన సైతం దీన్ని ప్రచారాంశంగా మలుచుకుంటాయా? ఒకవేళ అదే జరిగితే ప్రజల స్పందన ఎలా ఉంటుంది? గత ఎన్నికల మాదిరి ఈసారి కూడా స్పెషల్ స్టేటస్ ఓట్లు రాల్చుతుందా? ఇవి అంశాలపై ఇవాళ మిడ్ డే డిబేట్లో మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొనడానికి మనతో పాటు ఉన్నారు తిరుత్తడి వేణుగోపాల్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి వేణుగోపాల్ గారు. నమస్తే అండి. ఉప్పల్పాటి శ్రీనివాస్ చౌదరి గారు, టీడీపీ రాష్ట్ర నాయకులు. అలాగే కోటా మధుసూదన్ రావు గారు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు. నమస్తే అండి అందరికీ, వెల్కమ్ టు అవర్ షో. రైట్, వైసీపీ అధికార ప్రతినిధి తిరుత్తడి వేణుగోపాల్ గారు, ముందుగా మీతో స్టార్ట్ చేద్దాం. ఏంటి ప్రత్యేక హోదా అంశం అనేది అసలు తరతరాలుగా జరుగుతూనే ఉంది, దీనిపైన చర్చ. బట్ రీసెంట్గా 2 ఇయర్స్ బ్యాక్ అయితే దీని గురించి అసలు ముగిసిన అధ్యాయం అంటున్నారు. ఇటు కేంద్రంలో కాకుండా ఇటు రాష్ట్రంలో కూడా దీనిపైన ఎటువంటి చర్చ లేదు అంటున్నారు. బట్ ఎందుకు ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఇప్పుడు మాత్రమే ఈ అంశం ఎందుకు తెరపైకి వచ్చిందంటారు? మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన? శ్రీదేవి గారు, మీకు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాస చౌదరి అన్న గారికి, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు మధుసూదన్ గారికి, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారము. శ్రీదేవి గారు, ఈరోజు రాష్ట్ర విభజన విషయంలో కానీ, అదేవిధంగా రాష్ట్రానికి హోదా తెచ్చే విషయంలో కానీ, అది ఇచ్చే విషయంలో కానీ మనకు తీవ్రమైన అన్యాయం చేసింది ఫస్ట్ కాంగ్రెస్ అయితే, ఆ తర్వాత బీజేపీ, ఆ తర్వాత తెలుగుదేశం. ఈరోజు పరిస్థితి ఏమిటంటే, ఏదైతే రాష్ట్ర విభజన సమయంలో లోకసభలో ద్వారాలు మూసేసి గ్యాలరీలో ఉండే ప్రజలంతా బయట తరివేసి, ప్రత్యక్ష ప్రసారాలు టీవీ ఛానల్ అన్ని ఆపేసి, పార్లమెంట్ సాంప్రదాయానికి విరుద్ధంగా ఈ విభజన జరగడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు హోదా ఏదైతే కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ఇస్తానంటే, లేదు బీజేపీ 10 సంవత్సరాలు కావాలంటే, దాన్ని 2 పార్టీలు కలిపి చట్టబద్ధత చేయకపోవడం కూడా ఒక తప్పిదమైంది. అంటే రాష్ట్ర విభజన విషయంలోనూ తప్పిదం చేస్తే, అదేవిధంగా హోదా విషయంలో కూడా చట్టబద్ధత చేయకుండా ఇంకొక తప్పిదం చేసింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా రాష్ట్ర విభజనని అడ్డుకోలేదు. అదేవిధంగా 5 సంవత్సరాలు అనేది 10 సంవత్సరాలు మేము ఇస్తామని చెప్పి సుష్మా స్వరాజ్ గారి చేత చెప్పించడం జరిగింది. పెద్దమ్మనే కాదు, చిన్నమ్మని కూడా గుర్తుపెట్టుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అని చెప్పేసి. సరే, గుర్తుపెట్టుకుంటామంటే ఇద్దరు జీవితాంతం గుర్తుపెట్టుకునేట్టుగా చేశారు, రాష్ట్ర విభజన విషయంలో కానీ, అదేవిధంగా హోదా ఇచ్చే దేశంలో. అందుకే ఇప్పటికీ 0.85% బీజేపీకి, 1.2% కాంగ్రెస్కి రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది 2019లో వాళ్ళు ఇచ్చిన దాన్ని గుర్తుపెట్టుకునే విధంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా ఏం చేస్తుందంటే, కొద్దిసేపు హోదా అంటుంది, కొద్దిసేపు అదేవిధంగా ప్యాకేజ్ అంటుంది. ఈరోజు హోదా లేదు, ప్యాకేజీకి రాకపోవడానికి కారణము ఏదైతే, నిన్న పురంధేశ్వర వారు వదిలి గారే చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు హోదా అంటే లేదు లేదు ప్యాకేజ్ అన్నాడు, కాబట్టి మేము హోదా ఇవ్వలేదు, చంద్రబాబు నాయుడుకి ప్యాకేజ్ మా దగ్గర లేదు కాబట్టి ప్యాకేజ్ ఇవ్వలేదు అని చెప్పేసి గత వారం క్రితం కూడా ఏదైతే వాళ్ళ వదిన పురంధేశ్వర గారి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు చెప్పడం జరిగింది. అంటే మేము చెప్పడం అంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చెప్తున్నారు, హోదా అనేది ఇంపార్టెంట్, హోదా సాధించేది జగన్మోహన్ రెడ్డి గారే, అదే విధంగా హోదాని చట్టబద్ధత చేయిన దాని వల్ల ఈరోజు మనం కోర్టుకు కూడా పోయే పరిస్థితి లేదు. హోదా సాధించేది వైసీపీనే, సీఎం జగనే అంటున్నారు. బట్ సీఎం జగన్ కూడా లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా దీని గురించి ఏం మాట్లాడలేదు. అంటే వెళ్ళినప్పుడల్లా దీని గురించి చర్చ జరుగుతుంది అంటున్నారు, అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినారు, విజయసాయి రెడ్డి పార్లమెంట్ లోనూ మాట్లాడారు హోదా గురించి, ఇక్కడ నిన్న అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. మేము చెప్పడం ఏమంటే, ఈరోజు కాంగ్రెస్ తెలుగుదేశమో, కాంగ్రెస్ బీజేపీ ఇంకో పార్టీ, కేంద్రం ఏ పార్టీ అన్నారా,
కానీ మన వైఎస్ఆర్సీపీ పార్టీ మద్దతుతో గాని కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మాత్రము ఖచ్చితంగా రాష్ట్రానికి హోదా ఇస్తే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ పార్టీ కానీ వాళ్ళకి సపోర్ట్ చేసే పరిస్థితి ఉందని నిన్న కూడా అసెంబ్లీలో స్పష్టంగా చెప్పారు. ఈరోజు 20 ఓ 25 ఓ ఎన్ని సీట్లు అన్నా కానీ మన మద్దతుతో కేంద్రంలో ప్రభుత్వం వచ్చేటట్టుగా ఉంటే, వాళ్ళు మన మద్దతు కోరితే ఖచ్చితంగా మన బట్ కండిషన్ వేణు గారు అన్కండిషనల్ పూర్తి గా మెజారిటీ హోదా అనేది వస్తే అసలు ఇస్తే అడిగే పరిస్థితి, ఖచ్చితంగా మేము డిమాండ్ సపోర్ట్ చేసే చేస్తామని పరిస్థితి చెప్పారు. లేదు అంటున్నారు కదా, ఒకవేళ నిజంగానే పూర్తి మెజారిటీ వస్తే కనుక మరి డిమాండ్ చేసే పరిస్థితి ఉండదు, లేకపోతే ప్లీజ్ ఇవ్వండి అలసేది బతిమాలు ఆడాలి. 2019లోనే డిమాండ్ చేసి ఉండొచ్చు కదా, అక్కడ లేదు పరిస్థితి. ఇక్కడ పూర్తి మద్దతు ఉండేటప్పుడు 303 సీట్లు బీజేపీకి ఉండేటప్పుడు, అదే విధంగా ఎన్డీఏ కూటమిలో ఉండే వాళ్ళు ఉండేటప్పుడు మన మద్దతు వాళ్ళకి ఏం అవసరము, మన కోరిక వాళ్ళు ఎందుకు నెరవేరుస్తారు? మన కోరిక, మన ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆశ ఆశయాలు అదేవిధంగా హోదా పైన ఆధారపడింది, అదేవిధంగా రాష్ట్ర విభజన అంశాల విషయాల్లో ఉండాలి. వీటంటే ఎక్కడ తీరుస్తున్నారు వాళ్ళు? అదే మన మద్దతు ఇప్పుడు తమిళనాడు ఉంది, ఒకప్పుడు కాంగ్రెస్ తమిళనాడు ఏ విధంగా బెదిరించుకుని అన్ని సాధించుకున్నాయి, వాళ్ళ మద్దతు కావాలి కాబట్టి. అదే విధంగా ఈరోజు మనం ఆ రోజు మన కాంగ్రెస్ ఇక్కడ ఉండింది కాబట్టి మనం ఏం చేయలేకపోయాం. ఆడ కాంగ్రెస్ వ్యతిరేకమైనా కూడా రైట్ ఎన్డీలో ఉన్నారు కాబట్టి ఇస్తా మేము ఉంటాం లేదంటే మేము వెళ్ళిపోతాం అన్నారు. అదే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, రేపు ఎప్పుడైనా సరే మనకు బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఇంకే పార్టీ అయినా ఇంకే పార్టీ అయినా వైఎస్ఆర్సీపీ మద్దతుతో వాళ్ళు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మాత్రం ఖచ్చితంగా బేషరతుగా హోదా ఇస్తేనే నేను మద్దతు ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నారు, మేము అదే చెప్తున్నాం. చెప్పండి అడగండి శ్రీజ గారు. వేణుగారితో మనం మాట్లాడదాం. వేణుగారు నమస్తే అండి. వేణుగారు ఏంటి అసలు ఇన్ని రోజుల నుంచి లేని, శ్రీజ గారు నా పేరు సేమ్ వేణు. మాట్లాడుతుంది వేణు గారితోనే మా మీరు. మధుగారు ఇన్ని రోజుల నుంచి లేని ప్రత్యేక హోదా అంశం అనేది కేవలం అసెంబ్లీ సమావేశాల్లో మాత్రమే ఈ అంశాన్ని ఎందుకు లేవనెత్తుతున్నారు? ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది ఈ విషయం మీకు? ఇప్పుడు ఒక విషయం మేడం, ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ గత 2 3 సంవత్సరాల నుంచి మేము ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ మాకు అనుకూల మా ప్రజలు అనుకూలంగా తీర్పిస్తే మాది ఫస్ట్ మేనిఫెస్టోలో పెట్టేది ప్రత్యేక హోదా అంశం. అది మా నాయకుడు రాహుల్ గాంధీ నుంచి అందరూ కూడా మేము ఒక ప్రత్యేక హోదా మేము కంపల్సరిగా మొట్టమొదటి సంతకం పెడతామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అది చెప్పిన తర్వాత జనాల్లో ఒక అలజడి, కాంగ్రెస్ పార్టీకి ఈసారి అనుకూలంగా మనం తీర్పిద్దామని పెర్సంటేజ్ పెరుగుతున్న కొలిది ఇటీవల షర్మిలమ్మ గారు పార్టీ చీఫ్ అయిన తర్వాత కూడా ప్రత్యేక హోదా అంశం తెరపై తెచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడే తను చేసిన తప్పు ఏంటో తెలుసుకున్నారు. గత 4 5 సంవత్సరాల్లో ఇంత మెజార్టీ ఉన్న ఎంపీల నుండి కూడా ఒక్కరోజు కూడా పార్లమెంట్ లో ప్రత్యేక హోదా కోసం కానీ స్పెషల్ ప్యాకేజీ కోసం ఎప్పుడు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారంటే, అయ్యో మనం తప్పు చేసామన్న ఆత్మనిర్ణయతా భావంతో ఇప్పుడు తెలుసుకున్నారు. తెలుసుకొని పార్లమెంట్ వదిలేసి అసెంబ్లీలో మాట్లాడితే అవుద్దా మేడం, ఇది ప్రత్యేక హోదా అవుద్దా చెప్పండి మీరే. తర్వాత స్పెషల్ మనకి ఆర్టికల్ 371(2) 371(j) 24 అంశంలో 21 అంశంలో మనకి 12 రాష్ట్రాలకి స్పెషల్ ప్యాకేజీ కింద ఇచ్చారు, కానీ దానిలో ఆంధ్రప్రదేశ్ ఉంది. కానీ ఈ అంశం ఎప్పుడైనా పార్లమెంట్లో ఎత్తారండి వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ, ఒకసారి ఆలోచించండి. కానీ మధు గారు, కేంద్రం ఆల్రెడీ చెప్పింది అసలు ప్రత్యేక హోదా అంటూ దేనికి లేదు, ఏ రాష్ట్రానికి లేదు అని కూడా ఒక సందర్భంలో గుర్తు చేసింది కదా ఈ విషయాన్ని. గో చేసింది కానీ స్పెషల్ ప్యాకేజ్ అంటూ ఇవ్వాలి కదా. నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో మనం మొత్తం 8 7 సిస్టర్స్ 7 రాష్ట్రాలకి తర్వాత మహారాష్ట్రకి కర్ణాటకకి తర్వాత గుజరాత్కి వీళ్ళు కలిగి ఇచ్చారండి స్పెషల్ ప్యాకేజీ. మనకి ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేదు అని ఏమైనా పార్లమెంట్లో అడిగారా, ప్రస్తావించారా? తెలుగుదేశం కానీ వైఎస్ఆర్ వాళ్ళు కానీ కాంగ్రెస్కి ప్రస్తుత పరిస్థితి ఆ పరిస్థితిలో మన పరిస్థితిలో అడిగే రిప్రజెంటేషన్ ఆంధ్రప్రదేశ్ నుంచి లేదు. అలాంటప్పుడు స్పెషల్ ప్యాకేజ్ ఎలాగడుగుతారు? ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ, మేము వచ్చేదే మేము ఫస్ట్ మొట్టమొదటి సంతకం మేము పెట్టి తీరుతామని చెప్పి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రత్యేక హోదా అంశం మీద ఇప్పుడు రావడం, ఇప్పుడు షర్మిలా మేడం గారు ఇప్పుడు చెప్పడం, దాన్ని ఇప్పుడు అసెంబ్లీలో ప్రస్తావిస్తే ఏమైనా అవుద్దా? చర్చ జరగడమే తప్ప ఆర్డర్ అవుద్దా చెప్పండి. రైట్ అంటే అప్పుడు ప్రధానమంత్రి హోదాలో ఉన్న మన్మోహన్ సింగ్ కూడా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని రాజ్యసభలో అప్పుడు కూడా ప్రకటించారు, బట్ ప్రధాని మోదీ అయిన తర్వాత మాత్రం దాన్ని అసలు అమలు చేయలేదని మీరు ఎప్పటి నుంచో కూడా డిమాండ్ చేస్తున్నారు, అండ్ వైసీపీ కూడా డిమాండ్ చేస్తోంది ఈ విషయం పైన. బట్ నేననేది ఏంటంటే ఆల్రెడీ ముగిసిన అధ్యాయం గురించి మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఎందుకు ఆ విషయాన్ని పదే పదే లేవనెత్తడం?
అది ముగిసిన అధ్యాయం కాదు మేడం, ఇది అసలు ఎవరు ఎప్పటి నుంచో పట్టించుకోవట్లే కదా. పోరాడుతున్న సమస్య ఇప్పుడు అది. కేంద్రంలో ఆల్రెడీ చెప్పారు, ఇటు రాష్ట్రంలో కూడా ఎవరు పట్టించుకోవట్లే కదా. అవును అంత ముందు పట్టించుకో, జగన్ కూడా ఇదే చెప్పారు కదా సీఎం. ఆంధ్రప్రదేశ్ కోర్టు కేంద్రం అడిగిన సత్తా ఎవరికీ లేదు. ఎవరికి మోడీ సభల్లో చెప్పాడు, మన విశాఖపట్నంలో కూడా మోడీ పక్కన పెట్టుకోండి, మాకు రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మా రాజకీయ ప్రయోజనాలు అంటూ ఏమి ఉండదు, మాకు ఖచ్చితంగా హోదా ఇస్తేనే మాకు న్యాయం చేసినట్టుంటుందని మోడీ పక్కన కూర్చోబెట్టి విశాఖపట్నం అనౌన్స్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఏమన్నారండి అప్పుడు వాళ్ళు? ఏం చెప్తారు సమావేశానికి వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా మోడీ గారు, అదే విధంగా పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిపి మేమే హోదా చేస్తాం, మేమే సాధిస్తాం, మాకు మాకు ఓట్లేయండి అని అడిగినారు. వేసినారు, ఏం చేశారు, ముగ్గురు తన్నుకు తెచ్చారు 2019లో. అంతే పరిస్థితి ఈరోజు. మన 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 అవసరం వాళ్ళకి లేనిదే. ఈరోజు మనం మన మద్దతుతో వాళ్ళు కానీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మనం ఏం చెప్తే దాన్ని చేస్తారు. మన మద్దతు లేకుండా చంద్రబాబు నాయుడు ఆయన సంఖలో ఉన్నాడు, జనసేన నాయకుడు ఆయన సంఖలో ఉన్నాడు, మనం ఏం సాధిస్తాము? ఉండే ప్రతిపక్షాలంతా మన పక్కన ఉంటే మనం ఏమో మాట్లాడచ్చు. ఇద్దరు ఒక దిగితే ఒక వ్యక్తం ఉన్నారు, పవన్ కళ్యాణ్ దిగితే చంద్రబాబు నాయుడు ఎక్కుతాడు మోడీ సంఖలో, మోడీ దిగితే చంద్రబాబు నాయుడు జనసేన అధ్యక్షుడు ఎక్కుతాడు. ఒకరి మాత్రం ఒక వ్యక్తం అంటే ఏం హోదా చేస్తాం? అందుకే వైఎస్ఆర్సిపి పార్టీ మాత్రమే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఖచ్చితంగా హోదా కట్టుబడింది. ఏదైతే అధికారం కావాలి అంటే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే వైఎస్ఆర్సీపీ సపోర్ట్ కావాలంటే ఖచ్చితంగా హోదా ఇస్తేనే మేము సపోర్ట్ చేయడం అనేది స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో పదే పదే చెప్తున్నారు, బయట చెప్తున్నారు, అదే విధంగా పార్లమెంట్ లో కూడా మా ఎంపీలు చెప్పడం జరుగుతుంది. రైట్ రైట్. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే శ్రీదేవి గారు, చెప్పండి. మా ఏమంటారండి అంటే షర్మిల వచ్చిన తర్వాత కాంగ్రెస్ లో కొంత పర్సంటేజ్ పెరిగింది, ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ఇంతకు ముందు మధు గారు. మరి ప్రత్యేక హోదా గురించి మీ ఒపీనియన్ ఏంటి? అసలు ముగిసిన అధ్యాయాన్ని మళ్ళీ ఎందుకు లేవనెత్తాల్సిన అవసరం వచ్చింది, ప్రత్యేకించి ఈ అసెంబ్లీ సమావేశాల్లో? ఎస్, మంచి సబ్జెక్ట్ ప్రవేశపెట్టిన మన స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి, శ్రీదేవి గారు మీకు, అలాగే వైఎస్ఆర్ సీపీ నేత వేణు గారికి, కాంగ్రెస్ నేత మత్స్యనారాయణ గౌడ్ గారికి నా తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మొదటి నమస్కారాలు. ఇది 10 ఏళ్ల క్రితం 2 రాష్ట్రాలని 2 జాతీయ పార్టీలు ద్రోహం చేసి విభజించాయి. సరే, కారణాలు ఏవైనా ఇప్పుడు వచ్చి జాతీయ మేము ప్రత్యేక హోదా తెస్తాం, మేము ప్రత్యేక హోదా తెస్తాం, తెచ్చేది నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఇచ్చేటప్పుడే నీ అన్నదమ్ముడు వెళ్ళిపోతారయ్యా, నీకు ఈ 2 ఎకరాలు పెట్టుకో, నువ్వు ఈ 2 ఎకరాలు పెట్టుకో, నువ్వు ఈ ఇల్లు పెట్టుకో, నువ్వు ఈ ఇల్లు పెట్టుకో చెప్పాలి. ఆ రోజు తాముళ్ళు అది ఇచ్చేసాము తనుకుదామండి అంటే మేమేం జరిగేది, మేమేది ప్రశ్నించేది నాకు అర్థం కాలేదు. ఎవడు ఎవడు మిమ్మల్ని విభజించమన్నారు? రాష్ట్రాల్ని విభజించారు, విభజించిన తర్వాత చక్కగా సరైన పద్ధతులు పరిష్కరించాలి కదా. పరిశీలించబోగా ఢిల్లీలో ఏం చేస్తారు, ఇంకోటి ఏం చేస్తారంటే ఏం చేస్తారు నాకు అర్థం కాలేదు. ఏం చేయాల్సిన పరిస్థితి? ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రము జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, శర్మిలమ్మ అడుగుంటే ప్రత్యేక హోదాలు ఎవరండి? కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఆమోదించి ప్రధానమంత్రి ఓకే అంటే రావాలి. ప్రధానమంత్రికి కొన్ని కండిషన్ పెడతాడు, పంచవర్ష ప్రణాళికలు అంటాడు, నీతి ఆయోగ్ అంటాడు, ఆడ పార్లమెంట్ లోకి వచ్చి అయ్యో భారతదేశం అనేది నిరిపిదని వరుసలు కన్నీరు కాస్తాడు. ఎవరు నమ్మాలి నాకు అర్థం కావటం లేదు. నిన్ను ఎవడు విభజించమన్నాడు? సరే విభజించావు, విభజించిన తర్వాత నువ్వు మాకేమి రావాలో నీళ్లు నిధులు నియమకాలను వాళ్ళు దుబ్బుకుపోయారు. మాకు ఆస్తులు పాసులు, మాకు రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, మాకు కార్పొరేషన్లు, మా పదవులు, మాకు ఉన్నటువంటి సాధి సమస్యలు పరిష్కరించ 1920 ప్రకారం మాకు పరిష్కరించాలి కదా అమరావతి పోలవరంతో సహా. ఇవ్వకపోగా ద్రోహం చేసి మీరు అడగలేదంటే నాకు అర్థం కాలేదు. గిల్లి పెట్టేసి ఎందుకు నేను ఏడుస్తున్నావు అంటుంది ఇది మా తెలియదు కరెక్టేనా? బాగా తొడబెల్లం పెట్టి అయ్యో బిడ్డది గడుస్తున్నాడమ్మా అని అంటుంది. కాబట్టి ఇవన్నీ చెప్పడానికి బాగానే ఉంటాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో 2019లో బ్రహ్మాండంగా పాదయాత్ర చేసి ఢిల్లీ మెడల్ వస్తా, 25 మంది ఎంపీలు అండి, ఇలా 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 ఢిల్లీకి వెళ్ళిపోతా, అలా 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 తెచ్చేస్తాను చెప్పాడు. ఎలా 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 ఇప్పుడు 10 సార్లు వెళ్ళాడు, ఆ రోజు ఒక లెటర్ పెట్టాడు ఏమని, మేము ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్నాం, పోలవరం నిధులు అడుగుతున్నాం, అదేంటి రాష్ట్ర నిధులు అడుగుతున్నాం, అదేంటి కాపీ పేస్ట్ పత్రాలు అనమాట. ఆ రోజు ఈ రోజు పైన డేట్లు కింద సంతకం కూడా మారదు, పైన డేట్ ఒకటి మారుతుంది. అని 20 సార్లు పోయాడు, అదే పాంప్లెట్ ప్రకటిస్తూ ఉంటుంది. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజల చెవుల్లో కాలిఫ్లవర్లు పెట్టడం తప్ప ఈ ప్రత్యేక హోదా గురించి మాట్లాడే హక్కు జాతీయ పార్టీలకి జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఎందుకన్నమాట అంటున్నానంటే నిజాయితీగా ఇప్పుడు మధుసూదన్ గారు, వేణుగోపాల్ గారు, నేను ఒక ఆశీర్వాదం పరిష్కరించుకున్నప్పుడు ఆయనకి ఎంత వాటో, ఈయనకి ఎంత వాటో, నాకెంత వాటో తెలియజేయాలి.
తేల్చకుండా మీ ముగ్గురికి ఇచ్చేసినామ్మా చెప్పి తమ్ముళ్ళు ఇచ్చేసి మీరు తన్నుకోదామని మీ శక్తి తన్నుకుంటామని చెప్తే ఏందమ్మా నాకు అర్థం కాలేదు. ఏ ఆంధ్ర రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు అంత అమాయకులు కనబడుతున్నారా? భారతదేశంలో లేరా? ఇది వేరే దేశంలో ఉందా? ఈరోజు రాష్ట్రం 20-30 వేలు ఇంక వెళ్ళిపోయింది. అప్పులు బాలు అయిపోయాం. ప్రతి ఒక్కరు నిధులు రావట్లా, పక్క రాష్ట్రం రాష్ట్రం రావట్లా, ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని అల్లా బల్లా చేసుకుంటారు, బిర్యానీ తింటారు, జతాలు చేసుకుంటారు, అక్క రాష్ట్రాలు ఇక్కడ ఇక్కడ రాష్ట్రం కబడుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? కడప పౌరుషం, ఆంధ్ర రాష్ట్ర పౌరుషం, నేను ఢిల్లీలో తాకట్టు పెట్టను, నా కేసుల కోసం పోరాడతానని చెప్పి ఆ సొంత కేసుల కోసం పోరాడుతున్నాడు. ఇంకెప్పుడు వచ్చేది? ఇంక 6 రోజులు కూడా ప్రభుత్వం కూలిపోతా ఉంది. ఇంక ప్రత్యేక ఏడొస్తుంది? కాబట్టి రాష్ట్ర ప్రజలు పార్టీలు రాజకీయాలు పక్కన పడుతుంది, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర హక్కుల కోసం అన్ని పార్టీలు పోరాట భాగం చేయాలి. మేము ఇది వేణుగోపాల్ గారు చెప్తూ వాళ్ళకి పెద్ద ఎత్తున మెజార్టీ ఉంది, మేము 25 మంది ఎంపీలు ఉన్నాము, మా అవసరం వాళ్ళకి లేదు, అందువల్ల మేము ప్రత్యేక తాలేపు ఎవరి చెవులో పూలు పెడుతున్నా నాకు అర్థం కావటం లేదు. మరి ఎందుకు కలిసి రాజీనామా చేసేయండి. ప్రత్యేక హోదా ఇస్తే మేము తెస్తా 20 మంది తెస్తామని చెప్పి మీరు రాష్ట్రాన్ని ద్రోహం చేసేది కాకుండా వాళ్ళకి మెజార్టీ ఉంటా కొట్టాలండి. తొక్కేపడి మిస్టర్ మోడీని పట్టుకోండి, అవసరమైతే పరిత్యాగం చేయండి, రాష్ట్రాల కోసం పోరాటం చేయండి. పోరాటం చేసి రాష్ట్రం తెచ్చాము, ఇది కడ పౌరుషం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం చెప్పి రాష్ట్రం చెప్పండి. అది చేత కాక చేయలేక ప్రతిపక్షాలు ఏంటమ్మా 22 మంది ఉండమ్మా ఉండండి, 22 మంది ఎంపీలు ఉన్నారు, రాజ్యసభలో 10 మంది ఉన్నారు, యుద్ధం చేయండి, రాష్ట్రం కోసం యుద్ధం చేయండి, ప్రాణాలు త్యాగం చేయండి, వీరమరణం పొందండి. రాష్ట్ర ప్రజల కోసం, మీ రాజకీయ ప్రజల కోసం కాదు, రాజకీయ ప్రజల కోసం కాదు. మీకు దమ్ము ఉంటే, చావు ఉంటే, రాష్ట్రం కోసం నిజంగా ఎంపీలు ఎన్నుకుంటే, ప్రత్యేక హోదా మీకు ఓటేస్తుంటే సావో రేవో తెలుసుకోండి అమ్మా. అంతేగాని ఆడిపోయినాము, మోడీ సార్ నుంచి భయం వచ్చింది, ఉత్సవగ్రహాలకు పిలవడుకున్నాము, ఎన్ని చెప్తే జనాలు నమ్మరమ్మా. వచ్చింది పోరాడితే పోయేది లేదు బాని సంఖ్య తప్ప. అంతేగాని సొల్లు కబుర్లు చెప్తే ఉండే పరిస్థితి లేరమ్మా. ఈ రాష్ట్ర ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. మేము అధికారంలో వస్తే మోడీ అయినా ఇంకో ఖచ్చితంగా పోరాటం తీర్తాం, మా రాష్ట్రాల కోసం కట్టుబడతాం. రైట్, వేణు గారు ఏదో మాట్లాడుతున్నారు ఇంతకు ముందు. శ్రీదేవి గారు వీళ్ళు ఏవరా అంటే బరువు వీళ్ళు ఎత్తుకోకుండా పక్కన ఎత్తుకొని మొయమని చెప్పారు రకాలు. 2014 నుంచి 2019లో ఏం చెప్పాడు? నాకు 40 సంవత్సరాల అనుభవము. ఇప్పుడు ఎట్లా చెప్తున్నాడు? ఏదైతే నిధులు చంద్రబాబు నాయుడు నిధుల్ని క్రియేట్ చేస్తాడంట, వనరుల్ని క్రియేట్ చేస్తాడంట చంద్రబాబు నాయుడు. మరి 14 సంవత్సరాలు వనరులు ఎందుకు క్రియేట్ చే నా ముఖ్యమంత్రి కావాలంటే ఎందుకు వనరులు క్రియేట్ చేయలేకపోయాడు? రెవెన్యూ ఎందుకు డెవలప్ చేయలేకపోయాడు? 14 సంవత్సరాలు ఆయన గాడిదలు కాస్తాడా? అదే విధంగా ఏదైతే హోదా తెస్తాను అన్నాడు, మాకు ఓటేంటి, నాకైతే అనుభవము, నేనైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని నేనైతే బాగా పరిపాలిస్తానన్నాడు. 380,000 కోట్లు అప్పులు చేసి పెట్టాడు, 380,000 కోట్లు అప్పులు చేసేసాడు. హోదా లేదు, ఏమీ లేదని చెప్పి చేతులు ఎత్తేసాడు. కేంద్రం ఆర్థికంగా మాకు సపోర్ట్ చేయడం లేదని చెప్పి ఇచ్చిన హామీలన్నీ అమలు చేయకుండా ఏదైతే 0 వడ్డీని రద్దు చేసాడు, డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేదు, అదే విధంగా రైతు రుణ మాఫీ చేయలేదు, ఏమీ చేయలేదు. అన్ని నేను వస్తే చేస్తానంటాడు, 5 సంవత్సరాలు గాడిదలు కాస్తాడు, ఏమి చేయడు. మళ్ళీ మమ్మల్ని ప్రశ్నిస్తారు వచ్చి, మీరు చేస్తామన్నారే, మీరు చేయలేదంటే మేము ఇప్పుడు కూడా చేస్తాం. కేంద్రంలో మేము చెప్పేది ఏమి, మీలాగా అబద్ధ వాగ్దానం చేస్తారు, కళ్ళ మాట చెప్పేసి మబ్బి పెట్టి ఏదో చేసేస్తారు. 2019 సంపద సృష్టించాడు, ఎన్ని గాడిలు కాస్తాడో చెప్పాలి. ఎంత ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు, పరిశ్రమలు రాలేదు, కనీసం పక్క రాష్ట్రాలు ఆస్తితో తెలుసుకోలేదు, ఇంటి సమస్య పరిష్కరించలేదు, కార్పొరేషన్ పరిష్కరించలేదు, పరిష్కరించలేదు. ఈ 5 ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారు పడుతున్నాడా?
లేదంటే కోరుకుంటు మీద ఎన్నికల ఎవరు నామర్చిపోయారు, ఎవరు ఎప్పటి ఇచ్చుకున్నారు, ప్రజలు ఎందుకు మోసం చేశారు, ఎందుకు ప్రజలు మోసం చేశారు, మోసం చేశారు అంటే ప్రత్యేక కట్టాలి ఏం చెప్పమంటారు చెప్పు, మీరు రాజ్యాంగం శ్రీనివాస్ గారు కొంచెం సమయం పాటించండి, ఎందుకంటే మీరు ఇద్దరూ కలిసి మాట్లాడుతున్నారు, ఎవరికి ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. శ్రీనివాస్ గారు మీరు కూడా ఏంటి ఇలా మాట్లాడుతున్నారు ఈరోజు? రెండోది ఏమవుతుందంటే మా పరస్పర దోషంలో అవసరం లేదండి, మన చర్చ దేనికి వచ్చామో దాన్ని మాట్లాడి తెలిస్తే మాట్లాడతాం, లేకపోతే ఊరుకుందాం. ఎందుకని అంటున్నానంటే ఇప్పుడు ఏమైందంటే ప్రాంతీయ పార్టీలు డైరెక్ట్ నిర్ణయం తీసుకోవడానికి వాళ్ళ శక్తి సరిపోదు, ఎందుకంటే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ తో సెంట్రల్లో ఉన్నటువంటి పార్టీలతో ఎలియన్ అవ్వాల్సిన అవసరం ఉంది. అదే జాతీయ పార్టీలకి ఒక అంశం తీసుకునే ముందు వాళ్ళు వాళ్ళ క్యాబినెట్ లో చర్చి తీసుకునే అవకాశం ఉంది. అప్పుడు గతంలో ఏం చేశారంటే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా కాదు ప్రత్యేక ప్యాకేజే ముద్దు అని చెప్పేసి అన్నారు. ఎందుకనంటే ఫండ్స్ వస్తే డెవలప్మెంట్ చేద్దామని ఉద్దేశంతో, అది 10 ఏళ్ళుగా 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా ఎన్న వాళ్ళు ఎన్ని ఏళ్ళకి ఇస్తారన్నది అది వేరే అంశం, వాళ్ళ డిమాండ్ బట్టి ఉంటుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చేయలేకపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి, ఎందుకంటే ప్రాంతీయ పార్టీ ఆయనకున్న బాధలు ఆయనకున్నాయి. మనం ఎక్కడైనా పార్టీని విమర్శించామంటే బీజేపీ పార్టీని విమర్శించినామంటే మనకున్నటువంటి పాత కేసులు బయటకు తెలిసి మనం ఇంకా ఇబ్బంది పడిపోతామేమో, స్టేట్కు రావాల్సినటువంటి అంశాలు కూడా ఆ నిధులు కూడా తగ్గిపోతాయి అనే ఉద్దేశంతో వాళ్ళని వ్యవహరించవచ్చు. కానీ ఈరోజు ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజ్ ఎంత అవసరం అని అంటే ఆంధ్రప్రదేశ్కి అప్పుల్లోకి వెళ్ళిపోయాము, లక్షల లక్షల కోట్లు 11-12 లక్షల కోట్ల రూపాయలు అప్పుల్లో ఉన్నాం, డెవలప్మెంట్ దిశగా తగ్గిపోయాము మనం. అసలు ఇంకొక రాష్ట్రంతో పోల్చుకుంటే కొన్ని అంశాల్లో నేను జగన్మోహన్ రెడ్డిని విమర్శించేది లేదు, ఎందుకంటే ఆయన కొన్ని ఆయన పరిపాలన విధంగా కొన్ని అంశాలు చక్కగా చేశారు కాదనం, కాకపోతే మౌలిక సదుపాయాలు చాలా కుంటుపడ్డాయి. ఇప్పుడు ఆ మౌలిక సదుపాయాలు రోడ్స్ అన్ని ఇరిగేషన్ అన్ని డెవలప్ అవ్వాలంటే పోలవరంతో పాటు అన్ని డెవలప్ అవ్వాలంటే ఖచ్చితంగా ప్రత్యేక హోదా అవసరం. దాంతోపాటు ప్రత్యేక ఎన్నో రాష్ట్రాలు ప్రత్యేక హోదా వచ్చినవి చూస్తే ఎంత డెవలప్ అయ్యాయో మనకే ఆశ్చర్యంగా ఉంది. అన్ని సంపదలు ఉన్న ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ నుంచి ఈరోజు ఒక్క లారీ వెళ్ళకపోతే ఫుడ్ గ్రెయిన్స్ నార్త్ ఈస్ట్ లో 7 రాష్ట్రాలు పస్తులు ఉంటాయి, అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉంది. దాన్ని డెవలప్ చేయడానికి ప్రత్యేక హోదా వస్తే ఇరిగేషన్ సెక్టార్ లో ఫుడ్ ప్రాసెసింగ్ లో మిగతా అంశాల్లో ఇండస్ట్రియల్ గా ఒక్క పోర్టులు కట్టినంత మాత్రాన హార్బర్స్ పోర్ట్లు జెట్టీలు అనే 3 అంశాలు, కానీ పోర్ట్లు కట్టినంత మాత్రాన లేకపోతే ఇంకొక అంశం చేసినంత మాత్రాన కేంద్ర ప్రభుత్వంతో ఉన్నటువంటి ఎలియన్స్ తో తెచ్చుకోవచ్చు, డెవలప్ చేసుకోవచ్చు, అవి పెర్మనెంట్ గా వచ్చే ఆదాయాలు అవుతాయి. ఆ ఆదాయాల్లో స్టేట్ కి తర్వాత సెంట్రల్ కి వచ్చే ఆదాయాలు వస్తాయి. దాన్ని బట్టి మధు గారు ఇప్పుడు ప్రత్యేక హోదా అనే అంశాన్ని మీరు అసెంబ్లీలో దీనిపైన చర్చ చేపట్టాలని చెప్పేసి, దీనిపైన ఇంకొన్ని అంశాలపైన కూడా చర్చ చేపట్టాలని చెప్పేసి మీరు లేవనెత్తారు ఈ అంశాన్ని, బట్ ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ తోనే ఇది సాధ్యమవుతుందని అనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది, ఎందుకనంటే ప్రాంతీయ పార్టీలు తన అంశాన్ని తన అవసరాన్ని పార్లమెంట్ లో పెట్టిన వరకే తప్ప అంశం అది తీసుకొని నిర్ణయాధికారం చేయవలసింది కేంద్రంలో ఉన్నటువంటి ఏ పార్టీ అయితే ఉంటుందో రూలింగ్ లో ఉంటుందో ఆ పార్టీ మెజార్టీ పార్టీ చేయడానికి అవకాశం ఉంటుంది, అది మనకందరికీ తెలిసిందే. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మీరు బలపరిచి దేశాన్ని ఉంటే ఆంధ్రప్రదేశ్కి ఖచ్చితంగా ప్రత్యేక హోదా వస్తుంది, దాంతోపాటు ప్యాకేజీలు వస్తాయి, కొత్త సవరణలు జరుగుతాయి, ఇదే మా అంశము. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా మేము చెప్పండి, ఎవరి సపోర్ట్ అవసరం లేదంటారు? జగన్ సపోర్ట్, జగన్ సపోర్ట్ అవసరం లేదు, జగన్ కూడా జగన్ తాలూకు గెలిచిన వాళ్ళు కూడా టీడీపీలో గెలిచిన వాళ్ళు కూడా ప్రత్యేక హోదా కావాలి అని మెడలు ఉంచి చేస్తామనుకున్న గతంలో చెప్పిన నాయకులు ఈరోజు ఎందుకు నిమ్మకం నీరెత్తినట్టు ఊరుకున్నారు, ఎందుకు అసలు రావడం లేదు అంటే? ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి మా అంశం ప్రత్యేక హోదా అని చెప్పి మేము చెప్తున్నాం కాబట్టి ఇప్పుడు వీళ్ళకి ఎసరు పుట్టిందా? ఇప్పుడు వచ్చారు బయటికి, ఇది అసెంబ్లీలో చర్చించిన మాత్రానా అవదే? ఇప్పుడు మధు గారు జస్ట్ ఇప్పుడు షర్మిల
ప్రెసిడెంట్ అయిపోయిన తర్వాత మాత్రమే ఈ అంశాన్ని లేవనెత్తారు, కానీ అంతకుముందు సమావేశాల్లో కానీ ఎప్పుడు కానీ ఈ అంశాన్ని మీరు గురించి అసలు దీని గురించి అంత సీరియస్ తీసుకోలేదు కదా ఎప్పుడు కూడా. ఆంధ్రప్రదేశ్ నుంచి మాకు ఇది ప్రత్యేక హోదా ఇవ్వండి అన్న బలము కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు లేదు. ఇప్పుడు ఆ రూలింగ్ లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ ప్రధాన ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం కానీ అడిగిందా? ఎప్పుడు అడిగారు విజయసాయిరెడ్డి గారు? కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీకి బలపరచండి, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అంటే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తామన్న తర్వాత మాత్రమే విజయసాయిరెడ్డి పార్లమెంట్ లో మాట్లాడారు. తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో తరాకంటిగా చెప్తున్నారు. ఇది అంశం ఏంటి? ముగిసిపోయిన అంశం కాదు, మేము ముగిసిపోయిన అంశం అని మీరు అనుకున్నా మీ దృష్టిలో ఇప్పుడు ముగిసిపోయినట్టు మర్చిపోయి ఈ రోజు కొత్తగా మళ్ళీ వచ్చి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ముందుకెళ్ళిపోతో, కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఎక్కడ పెరిగి ఇబ్బంది పడుతుందో అనే ఉద్దేశంతో కావాలని ఇప్పుడు కొత్త అంశంగా మీరు చేశారు. కానీ మీ మేనిఫెస్టోలో కానీ మీ ఆలోచనలో కానీ మీ బుర్రలో కానీ ప్రత్యేక ఒక అంశమే అసలు లేదు. ఇదంతా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తప్ప మిగతా పార్టీలన్నీ విభజనకి ఏమో సంతకం పెట్టి ఫస్ట్ ఇచ్చిన వాళ్ళు మీరే. కాంగ్రెస్ పార్టీ ఇవ్వలే, కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ సంతకాలు పెట్టలేదు. ఒకసారి తిరగేయండి చూడండి. వెనుగారు ఏమంటారు, కాంగ్రెస్ పార్టీతోనే ప్రత్యేక హోదా అనేది సాధ్యం అవుతుంది, అసలు ఎవరు సపోర్ట్ అవసరం లేదంటున్నారు మధు గారు. చౌదరి మాట్లాడేది ప్రత్యేక హోదా అని మాట్లాడుతున్నారమ్మా. మరి షర్మిల గారు మాట్లాడినా, రాహుల్ గాంధీ మాట్లాడినా, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా, చంద్రబాబు నాయుడు కొన్ని నామ్స్ ఉన్నాయి. ప్రత్యేక హోదా ఒక రాష్ట్రానికి రావాలంటే 6 అంశాలు పరిగణలో తీసుకుంటారు. ఫస్ట్ కొండ ప్రాంతమై ఉండాలి, సరిహద్దు ప్రాంతాల్లో ఆ రాష్ట్రం ఉండాలి. 2 మౌలిక వసతులు ఉండకూడదు, ఆర్థిక పరిస్థితులు పరిధి చేసుకుంటారు. 4 ఎస్టీ ఎస్సీ మైనార్టీలు గిరిజనులు ఎక్కువ ఉండాలి. ఈ 6 అంశాలు పరిగణలో తీసుకొని ఆ రాష్ట్ర స్థానతను నైసర్గిక స్వరూపాన్ని పరిశీలించి ప్రత్యేక హోదా ఇవ్వాలో వద్దో పంచవర్ష ప్రణాళికల ప్రకారం నీతి ఆయోగాలు చెక్ చేస్తారు. ఆ లెక్క ప్రకారం ఆంధ్ర రాష్ట్రానికి అప్లికబుల్ కాదు అని ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని బీజేపీ మమ్మల్ని మోసం చేసింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రత్యేక హోదా ఎలా వస్తుందో కూడా తెలియకుండా ప్రత్యేక హోదా అన్నారు. కానీ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంజీవిని, నో డౌట్ అట్ ఆల్. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి. కానీ కేంద్ర ప్రభుత్వం కొన్ని నామ్స్ పెట్టింది, ఇది మన ఆంధ్ర రాష్ట్రాన్ని కాదు, భారతదేశంలో ఏ రాష్ట్రానికి కానీ ఈ నామ్స్ అప్లికబుల్ అవుతాయి. ఇవి తెలియకుండా ఈ మభ్య పెట్టి నేను తెస్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఎగిన తర్వాత అవి తేలేడు, అప్లికబుల్ కాదు కాబట్టి మేము ఇంకా ఉన్నాం. అందుకే ప్రత్యేక ప్యాకేజ్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోకపోయినా మేము ఒప్పుకున్నాం. దాన్ని ఈ రోజు మోసం చేసి ఆ ప్యాకేజీ కూడా ఒప్పుకొని చెప్తే ఈ ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారికి ఈ నామ్స్ ఈ రాష్ట్రానికి అప్లికబుల్ కావు. మీరు ఊరికే రాష్ట్ర ప్రజలు మోసం చేస్తున్నారు, రాష్ట్ర ప్రజలు నమ్మించడానికి మళ్ళీ ఓట్లేసి అక్కడ గెలవడం కోసం చేస్తున్నారు. దుర్మార్గమైన చర్య ప్రచారం ఇది, దీన్ని ఖండించాలి. ఇప్పుడు ఒక వస్తువు ఒక అంశం ఏదైనా అమ్మాలంటే దానికి ఎంఆర్పి రేట్స్ ఉంటాయి. అది కాదు మేము 10 నిమిషాలకి ఇస్తామంటే ఆ సరుకు మంచి సరుకు కాదని లెక్క, జనాలు మోసం చేస్తున్నారని లెక్క. కాబట్టి ఈరోజు ప్రత్యేక హోదా రావాలంటే రాష్ట్రానికి పరిస్థితి లెక్కబుల్ అవుతాయా? ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసా? ఏం మాట్లాడుతున్నా తెలియకుండా శాసనసభ అసెంబ్లీలో ఇంతమంది ఎంపీలు పెట్టుకొని రాష్ట్రాన్ని దోచేసి దాచేసి పంచుకుంటా ఉంటే జనాలు ఎర్రోళ్ళమ్మ నాకు అర్థం కాలేదు. ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ లేవు, నిరుద్యోగులు ఎక్కువైపోయారు, పరిశ్రమలు పూర్తి కావటం వల్ల, ప్రాజెక్టులు పూర్తి కావటం వల్ల రైతుల ఆత్మహత్యలు మొదటి స్థానంలో, కౌలు ఆత్మహత్యలు మూడో స్థానంలో, నిరుద్యోగ సమస్యలు ప్రస్థానం, లిటరసీలో చదువులో ఈ రాష్ట్రం 28 స్థానంలో ఉంది. నాడు నేడు బడుల గురించి గొప్ప చెప్పుకున్న మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు లిటరసీ చదువు లేకుండా అరుణాచల్ తర్వాత మనం ఉన్నాము, 28 రాష్ట్రము. సిగ్గుండక్కర్లా ఈ రాష్ట్ర ప్రభుత్వం 1,000 కోట్ల రూపాయలు టీచర్ల కోసం ఇచ్చి ఉద్యోగాలు చెప్పించి చేపిస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం పిల్లలు చదువు చెప్పేది ప్రశ్నలు ఏమిటంటే ఇంతకన్నా ఘోరం. ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టాడు మన బుగ్గన్న, ఆయన బుగ్గన్న మొత్తం చూస్తే మేడి పండు చూడ మేడి పండు పొట్టై చూడ పురుగులు ఉండనట్టు ఈ రాష్ట్ర బడ్జెట్ లో మొత్తం బొక్కలే. మామూలుగా పాతసారా కొత్తసారా పోస్తారు, ఇది అది కూడా తెలియదు దీనికి. పాతసీర పాతశాసనాన్ని పాతశాసన పోసాడు మళ్ళీ ఈయన. ఇంత దుర్మార్గంగా రాష్ట్ర ప్రజలు మోసం చేస్తా ఉంటే ఈ ప్రభుత్వం ఉన్నట్ట పోయినట్ట. ఇంకా మళ్ళీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడి తప్పుడు బాధలు వినిపించే జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ప్రజలు నమ్మరు. కాంగ్రెస్ పార్టీకి మేము స్వాగతిస్తాం, ఎందుకంటే ప్రత్యేక హోదా అధికారుల కోసం ఇస్తామన్నారు. రైట్, వెరీ గుడ్, అధికారులు వస్తే చేయండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మనం గౌరవించుకుంటారు, గూండెల్లో పెట్టుకుంటారు, అది అనుమానం అక్కర్లా.
కాకపోతే తెస్తాము తెస్తామని అబద్ధాలు చెప్పే జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు కోరాలంటే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి మాకు అక్కర్లేదు, హలో ఏపి బాయ్ బాయ్ వైసీపీ అని చెప్పి రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టే రోజు వస్తా ఉంది, మీ కౌంటర్ స్టార్ట్ అయింది, జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి భయమితే ఈ రోజు రాష్ట్రంలో అన్ని ఎమ్మెల్యేలు మార్చుకుంటా, ఎంపీలు మార్చుకుంటా, రాష్ట్ర ప్రజలు మార్చేస్తా ఉంటే ఆయన కాదు నువ్వు మార్చాల్సింది జగన్మోహన్ రెడ్డి, నువ్వు మారిపో జైలుకో బెయిల్కో లండన్కి వెళ్ళిపో రాష్ట్రం వదిలే అని చెప్పి రాష్ట్ర ప్రజలు బాయ్ బాయ్ జగన్ అంటున్నారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందమ్మా శ్రీదేవి గారు. అసలు హోదాకిను ప్యాకేజీకి తేడా ఏంటంటారు? అంటే ఇప్పుడు ప్యాకేజీ అని మాట్లాడుకున్నారు, హోదా అని పక్కన పెట్టేశారు అంటున్నారు కదా, దీనికి దానికి తేడా ఏంటి? అసలు ఎటువంటి లాభ నష్టాలు ఉంటాయి ఇందులో? నన్ను అడుగుతున్నారా? ఎస్ శ్రీనివాస్ గారు మిమ్మల్ని. నేను ప్రత్యేక హోదా రావాలంటే ఏ రాష్ట్రకైనా కొన్ని నామ్స్ ఉన్నాయని చెప్పాను. ప్రత్యేక ప్యాకేజ్ ఏమన్నారంటే ఇవి మీ రాష్ట్రానికి అప్లైబుల్ కాదు కాబట్టి ప్రత్యేక హోదా ఇస్తే 10 కోట్లు వస్తుంది అనుకుంటే ప్రత్యేక ప్యాకేజ్ పెట్టి 100 కోట్లు ఎక్కువ ఇస్తాం, ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తామని చెప్పి మీ రాష్ట్రం అభివృద్ధి చేసుకోమని చెప్పి అప్పుడు బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీని ఒప్పించింది. ఆ తర్వాత కూడా ఇవ్వకుండా కనీసం రాజధాని నిధులు కూడా ఇవ్వకుండా రోడ్డు బడ్జెట్ నిధులు ఇవ్వకుండా కనీసం పోలవాళ్ళు పూర్తి చేయకుండా మమ్మల్ని మోసం చేస్తూ తడిపడే చివరికి మీ ఇద్దరు తిరగబడ్డాం మడిపోయారు. మేము కూడా గొడవ చేసాం, ఢిల్లీ లెవెల్లో ధర్నాలు చేసాం. కానీ ఇది నిజంగా చెప్పాలంటే ప్రత్యేక ఓ ప్యాకేజీ ఆ జియో ఉంది చదవండి, జియోలో ఏం చెప్పారంటే పరిశ్రమలకి 90% సబ్సిడీ ఇచ్చే దాంట్లో ఎంఎస్ఎంఈలో ఉన్నటువంటి సబ్సిడీ అన్ని పరిశ్రమలకి 90% సబ్సిడీ ఇస్తామన్నారు. ఇది కాకుండా పోర్ట్లు అదేవిధంగా విదేశీ విద్య కళాశాలలు విద్యాలయ విదేశీ విద్య కళాశాలలు అదేవిధంగా గవర్నమెంట్ సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ అంబసీస్ కానీ అదేవిధంగా ఐఐటీలు కానీ IIIT అండి ఇటు యూనివర్సిటీలు అండి కూడా మీకు భారత మెడికల్ కాలేజ్ సహా పారితోషికంగా మీ ప్రాంతాలు ఏవైతే సెలెక్ట్ చేస్తారో ప్రత్యేక జోను విశాఖ జోను కడప స్టీల్ ప్లాంట్ గుందేత్తగా ప్రజలకు సంబంధించి వెనుకబడిన జిల్లాలకి తమ నెలకు 350 కోట్ల నిధులు ఇవన్నీ వాళ్ళు పొందుపరిచిన అంశాలు. ఇవన్నీ ఇప్పటికీ జగన్మోహన్ గారు తీసుకురాలా, తెలుగుదేశం పార్టీ పీరియడ్ లో వెనకటి జిల్లా నిధులు వచ్చాయి, ఇప్పుడు దాదాపు 500 కోట్ల రూపాయలు సారీ 5000 కోట్ల రూపాయలు పరిచయకు నిధులు రాలా, ఎందుకంటే అడగలా, అడిగితే జైలు వేస్తారని భయం జగన్మోహన్ రెడ్డి గారికి, ఎందుకంటే జైలుకి బెయిల్ మొదలు కొట్టాడుకున్నాడు కాబట్టి. ఆయన కేసుల కోసం ఆంధ్ర రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఢిల్లీ తగడ పెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి. చెప్పే మాట ఎవరు నమ్మరు కాబట్టి ప్రత్యేక హోదా ప్యాకేజ్ ఏంటంటే ప్యాకేజీకి మనకు అప్లైబుల్ అవుతుంది, ప్రత్యేక హోదా రాష్ట్రానికి అప్లైబుల్ కాదని తెలుగుదేశం పార్టీ ఒప్పుకుంది. ఈ యొక్క తేడాలు తెలియకుండా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు అలా చేసేసాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేశాడు అబద్ధాలు చెప్పడం కాకుండా చంద్రబాబు నాయుడు ప్యాకేజ్ ఒప్పుకున్నాడు ఈ విషయం మభ్యపెట్టి తప్పుడు మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు ఎవరైనా సరే రాష్ట్రాలు రాజకీయాలు పక్కన పెట్టండి, అన్ని పార్టీలు ఒకటవండి, ఆంధ్ర రాష్ట్రం కోసం మీరు పోరాడతారంటే మేము కూడా ముందు నిలబడతాం, రాష్ట్రం కోసం ప్రత్యేక తెచ్చుకుందాం అని చెప్పి మీ ద్వారా అందరికి పిలిపిస్తున్నాను, అందరికి చేతి నమస్కారం చేస్తున్నాను, తప్పుడు మాట చెప్పి ప్రత్యేక వేస్తాను అందేస్తానని చెప్పి అనవసరమైన ప్రచారం చేసి ప్రజల్ని మళ్ళీ మోసం చేయొద్దండి. ప్రజలు మోసపోతారు, ప్రజలు మోసపోతే మన రాష్ట్రం నష్టపోతుంది, రాష్ట్రం నష్టపోతే రాష్ట్ర ప్రజల్లో మనం కూడా నష్టపోతామని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాను. ఇప్పటికైనా జగన్మోహన్ గారు బుద్ధి తెచ్చుకొని ఉన్న 30 మందితో బస్తీపై సవాల్ పార్లమెంట్ సభ జరుగుతున్నాయి, మా బిల్లు పెట్టండి, మా నిధుల గురించి మాట్లాడండి అని చెప్పి ఒక్క ఎంపీ నోటీసు మాట్లాడుతున్నారా? మడి మోడీ ముద్ర మా ఎంపీని మాట్లాడు, మిస్టర్ ఎంపీ ఏమాటందరికి మా ఎంపీ మీరు ఈడీలు ఐటీలు దాడిలు చేయించారు అయినా భయపడలా. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రయోజనాలు కాదని కావాల్సింది, ఆయన వ్యక్తిగత ప్రయోజనాలు, ఆయన కేసులు, ఆయన డబ్బులు, ఆయన సంపదలు ఆస్తులు కాపాడుకోవడం కోసం ఆయన రాష్ట్రాన్ని ఎప్పుడో తగట పెట్టించాడు. ఆయన అడిగే దమ్ము ధైర్యం చేయడు, ముందుకు పోడు, ఈ ప్రత్యేకత రాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పంపిస్తే రాష్ట్ర ప్రజలందరూ కూడా మరొకసారి ఢిల్లీలో కొట్టాలి, తెచ్చుకుంటాం, పోరాడతాం, పోరాడితే పోయేదేమీ లేదు బానిస శంకర్ తప్పని అదేంటి. ఖచ్చితంగా మేము ప్రత్యేక హోదాని తెచ్చుకొని తీరుతాము, ఎవరు సపోర్ట్ లేకపోయినా అని ఇంతకు ముందు వేణు గారు మాట్లాడారు. సరే దీని గురించి మనం ఎలా ఇప్పుడు 22 ఏళ్ళు పెళ్లి చేయాలి అమ్మాయికి అబ్బాయికి లేదని బదేళ్ళు చేస్తాను జరగదు, అన్మ్యూట్ చేయండి వేణుగారు. వేణుగారు వినిపించట్లేదు, వేణుగారు మ్యూట్ లో ఉన్నారండి. శ్రీదేవి గారు వీళ్ళు సగం తెలిసి సగం తెలియకుండా ఏదో రాష్ట్ర ప్రజలు భ్రమలో పెట్టాలనే ప్రయత్నం తప్ప ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏది రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఆ రోజు 2014లో 2019లో ఏం చెప్పారు వీళ్ళు ముగ్గురు వచ్చి హోదా అనేది మేము ముగ్గురమే తాగలుగుతాము, వేరే వాళ్ళు అయితే తాలేరు, చంద్రబాబు నాయుడు అయితే బాగా అనుభవుడు, బీజేపీ కానీ కేంద్రంలో వస్తే హోదా ఇస్తాము, దానికి జనసేన నాయకుడు తోడయ్యాడు, ముగ్గురు కలిపి హోదా అంశంతో రాష్ట్రంలోకి వచ్చి ఏదైతే 46.2% మాకన్నా 1.2% ఓట్లు
మాకన్నా ఎక్కువ రావడం జరిగింది, ప్రజలు నమ్మించే ప్రయత్నం చేశారు. మళ్ళీ హోదా నుంచి ప్యాకేజీకి ఏ విధంగా డైవర్ట్ అయ్యాడు, నీతి ఆయోగ్ ఏ ఇంకా నుంచి ఏదైతే 2019 నుంచి ఎవరికి ఇచ్చేది ఆపేసింది, కాబట్టి మన రాష్ట్రానికి కూడా రాదు అని చెప్పి కేంద్రం చెప్పితే దానికి నీతి ఆయోగం చెప్పింది కాబట్టి రాదు అని వీళ్ళు సంకల్పం గుర్తుకొని రాత్రి 12 గంటలకు టీవీల ముందుకు వచ్చి బేషరత్తుగా దీని మద్దతు ఇచ్చాడు. ఎవరితో చర్చ చేయకుండా ఏమి చేయకుండా మోడీ గారి జై ఇలాంటి ప్యాకేజీ చరిత్ర చూడము, మనకు 5 లక్షల కోట్లు వచ్చేస్తుంది, 8 లక్షల కోట్లు వస్తాయి లెక్కలు చెప్పేసి రాష్ట్ర ప్రజలు భ్రమలో పెట్టారు. ఆ రోజు చెప్పారా ఏదైతే ఏ అంశాలతో కూడుకుంటే హోదా వస్తుంది హోదా రాదనేసి, ఏదైతే వాతావరణం సరిగా లేని చోట భూకంపాలు అదే విధంగా వాతావరణం ఇబ్బంది కలిగే చోట అక్కడ హోదా ఇస్తారు, అదే విధంగా కొండలు మిట్టలు ప్రాంతాల్లో ఉండే చోట హోదా ఇవ్వడం జరుగుతుంది కొండ ప్రాంతాల్లో, అదే విధంగా యుద్ధాలు విపరీతంగా జరుగుతూ ఉంటే బార్డర్స్ లో అలాంటి ఏరియాలకి హోదా ఇవ్వడం జరుగుతుంది, అదే విధంగా ఆర్థిక అంశాలతో ఏదైనా నష్టపోతే అలాంటప్పుడు ఆర్థిక అంశాలకి ఏదైతే మెరుగుపరచాలనుకునేటప్పుడు హోదా ఇవ్వడానికి ఇలాంటి అంశాలతో కూడుకునింది ఏదైతే హోదా అనేది ఆ రాష్ట్రాలకు మాత్రం ఇస్తారు. ఈరోజు దాదాపు అప్పుడు 11 రాష్ట్రాలు జరుగుతూ ఉంది, మన రాష్ట్రానికి ఇస్తా ఉన్నప్పుడు 11 రాష్ట్రాలు జరుగుతూ ఉంది, మనకి చెప్పిన తర్వాత మళ్ళీ ఒక రాష్ట్రానికి ఇచ్చారు కానీ మనకు మాత్రమే లేదు, మనకు మాత్రం ముందు చేయి చూపించి కాకపోతే చేతులు గాలి గాలి తోడుకొని కూర్చుని మీ నాయకుడిని అంతేగాని హోదాకి కాంగ్రెస్ గానీ బీజేపీ గానీ చట్టంలో చేర్చిన దాని వల్లే ఈరోజు మనం తోటి పోరాకపోతున్నాం, అయినా కానీ మన మద్దతు వస్తే కంపల్సరీ ఈ అంశం కూడా ఉంది. ఆర్థికంగా ఏదన్నా రాష్ట్రం నష్టపోతే అలాంటప్పుడు అది మీరు నా 2014 పిడితల కథ చెప్పారు చూడు, ఆ విధంగా చంద్రబాబు నాయుడు ఎన్నికలు వచ్చేటప్పుడు అంతా ఆంజనేయ స్వామి లాగా నేనే అన్ని చేస్తాను ఆంధ్రప్రదేశ్ ముద్రిస్తాను అంటాడు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇక్కడ ఫండ్స్ క్రియేట్ చేయలేను అంటాడు, ఇప్పుడు ఫండ్స్ అంటాడు, మరి 14 సంవత్సరాలు ప్రజలకు రీచ్ అవ్వాలి అసెంబ్లీలో గానీ టీవీలో డిబేట్ లో గానీ ఏం చేస్తున్నారంటే ఎంపీలు ఢిల్లీలో ఏం చేస్తున్నారు 17,000 కోట్లు మరి ఏమీ లేదు హోదా లేదు ప్యాకేజీ లేదు మరి మోడీ సంఘం ఎందుకు రాకపోయినాడు మీ నాయకుడు.
మీరు ఆల్రెడీ కూర్చోన్నారు కదా. మీరు వాళ్ళ కాళ్ళ నష్టం కూర్చోనే మోడీ కాళ్ళ నష్టం కూర్చోనాడా. వేడి గారు, చౌదరి గారు, కొద్దిగా ఆగండి, కొద్ది నిమిషం ఆగండి. వ్యక్తిగత విమర్శలు మనకి అవసరం లేదండి. ఎందుకంటే వేణు గారు, వేణు గారు ఒక నిమిషం, వ్యక్తిగత విమర్శలు తగ్గించాలి. ఎందుకంటే ఒక అంశం, మనం ఎంతో మంది ఇంటలెక్చువల్ అను లేదా ఆ రంగాల్లో కొద్ది నిష్ణాతులను చెప్పి మీకు మనందరినీ పిలిచి వేదికపై కూర్చుని పెట్టిన తర్వాత మనము పెద్దలకి మన పార్టీ తరఫున ఏం చెప్తున్నామో ఏమి ఇస్తున్నాం అన్నది మనం చెప్పగలగాలి. అంతేగాని మనం వ్యక్తిగతంగా వాళ్ళు ఏమైనా విమర్శించుకుంటే దానివల్ల ప్రయోజనం ఏముందండి? ఇప్పుడు ఆర్టికల్ 371, 370, 377 పార్ట్ 21 స్పెషల్ ప్రొవిజన్ ఇమ్మని చెప్పి 12 రాష్ట్రాలకు ఇచ్చారు. అందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. దాని తర్వాత గుజరాత్కి ఇచ్చారు. గుజరాత్కి ఎందుకు ఇచ్చారో కూడా తెలియదు. అంటే వడ్డించేవాడు మనవాడైతే కడపంత కూర్చున్నా ఒకటే అంటారు. గవర్నమెంట్ ఉంది కాబట్టి పెట్టుకున్నారు. స్పెషల్ ప్రొవిజన్లో ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తామన్నటువంటి నిధులు కానీ విధులు కానీ ఏమైనా ప్రాజెక్టులు కానీ ఏమి ఇచ్చారు, ఎందుకు ఇవ్వలేదని ఎవరు ఎక్కడ ఏ పార్లమెంట్లో ఈ గడిచిన 4-5 ఏళ్లలో ఎవరు తెలుగుదేశం కానీ వైఎస్ జగన్ పార్టీ నుంచి ఎంపీలు కానీ అడగలే. ఎందుకు అడగలేదో తెలియదు. ఆ స్పెషల్ ప్రొవిజన్లో కొంత గ్రాంట్ వచ్చినా కూడా ఇలా పోలవరం కూడా పూర్తి అయిపోయేది. ఇప్పుడు ఈ అంశాల్లో మనం చాలా వెనకబడి ఉన్నామని బాధతో, ప్రజల సంక్షేమమే మా ధ్యేయము, ఏ పథకాలు పెట్టినా ఈరోజు ఇన్ని ఎన్ని ఏ ఇన్స్టిట్యూట్లు చూడండి, ప్రాజెక్టులు చూడండి, ఏ మౌలిక సదుపాయాలు చూడండి, అవి పెట్టింది కేవలం కాంగ్రెస్ పార్టీయే. మన మోటో కాంగ్రెస్ పార్టీ మోటో ఏంటంటే అట్టడుగు వర్గాలకి ఉన్న స్థితికి తీసుకువచ్చి వాళ్ళ దగ్గర జీవన ప్రమాణాన్ని, సామాజిక పరిస్థితుల్ని మెరుగుపరచాలనేదే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం. ఎక్కడైనా సరే మీరేంటంటే ఆ ఒక్కసారి ఏదో చిన్న చిన్న అంశాలను తీసుకొని కొన్ని తప్పిదాలు మానసికంగా మా మానవ సంబంధాలను బాగా ముడిపట్టినట్టు ప్రచారం చేసి కాంగ్రెస్ ఏదో తప్పు చేసింది, ద్రోణహత్య చేసింది అని చెప్పేసి జనాల్లోకి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని మీ జాతీయ పార్టీ మహోన్నతమైనటువంటి పార్టీని ఆఖరికి ప్రాంతీయ పార్టీలు ఏం చేశాయంటే వాళ్ళు పబ్బం కడుపుకోవడానికి చబాకులు వీళ్ళే చేశారు, వీళ్ళే లెటర్లు ఇచ్చారు ప్రత్యేక దీనికి విభజన కోసం. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తలుపులు మూసింది చేసింది అంటే చట్టం చేయడానికి మెజార్టీ పీపుల్ ఏది చెప్తే చేయాలి కదా. ఆ అంశం మీద అది మన పార్టీ మన రాష్ట్రం తరఫున కాంగ్రెస్ పార్టీ తప్పు చేసినట్టు అనిపించినా? ప్రత్యేక హోదా అంశంలో కొన్ని కొన్ని నార్మ్స్ ఉన్నాయి. ఆ నార్మ్స్ అని విభజన చేశారు కాబట్టి మాకు ఇరుగురు ఈ రాజధాని కట్టుకోవడం కూడా ప్లేసులు లేకపోయి పాప 4 ఏళ్ళు 5 ఏళ్ళ నుంచి ఎక్కడ రాజధాని ఉంది, అద్దీంట్లో ఉన్నట్టే ఇవాళ రాజధాని ఎక్కడ ఉందో కూడా తెలియని పరిస్థితిలో మనం ఉన్నాం. మీ ప్రతి ఒక్క దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో మీ రాజధాని ఏమిటంటే ఎక్కడ చెప్తారు, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చెప్పాలో తెలియదు. నిజమే కొన్ని రాష్ట్ర కొన్ని దేశాల్లో ఇతర దేశాల్లో 3 రాజధానులు ఉన్నాయి, కానీ ఇక్కడ రాజధాని ఈ రోజుకి లేదు. దానికోసం పెడితే దానికి కొంతమంది ప్యాకేజ్ వచ్చినేమో, మూడు డెవలప్ అవుతామేమో, అసలు అంత గందరగోళ పరిస్థితులు ఏర్పడుకున్నాయి రాష్ట్రంలో. మరి అలాంటి పరిస్థితుల్లో మేము ఇప్పటికే చెప్తున్నాము, ఇప్పుడప్పుడే కాంగ్రెస్ పార్టీ మీరు అనుకున్నట్టుగా 0లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు పతాక స్థాయికి వస్తుందని తెలిసి మీ ఇరు పార్టీలు తర్వాత మిగతా ప్రాంతీయ పార్టీలు భయపడుతున్నాయి. భయపడి ఏదో ఒక అస్త్రంగా ముందుకు రావాలని అవాకులు గవాకులు చేసి సోషల్ మీడియాలో యాంటీగా చేస్తున్నా. మధు గారు, బట్ ఎప్పటి నుంచో ఈ అంశం పైన అనేక పోరాటాలు జరుగుతున్నాయి, అనేక డిస్కషన్స్ జరుగుతున్నా కూడా అవని పక్షంలో ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది సాధ్యమయ్యే పని అంటారా? తప్పకుండా సాధ్యం అవుద్ది అని చెప్పేసి మీరు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తే సాధ్యం అవుద్ది. ఇప్పుడు ఇన్నిసార్లు అమెండ్మెంట్ చేసాము రాజ్యాంగాన్ని, ఈ ఒక్క అంశం మీద ఒక క్లాజ్ ఎక్స్ట్రా పెడతాం. ఒకటే ఉదాహరణ, ఇంత సుదీర దీర్ఘం ఉన్నటువంటి సముద్ర తీరంలో ఆంధ్రప్రదేశ్కి ప్రకృతి సహజంగా తుఫానులు వచ్చి తీవ్రంగా నష్టపోతున్నాయి, అది ఒక అంశం, కొత్త అంశం కాదా? యుద్ధాలే జరిగే అవసరం లేదు. ప్రకృతి ఈరోజు తెల్లవారి జరిగి వచ్చినటువంటి తుఫాను సాయంత్రంగా రాత్రి వచ్చినటువంటి తుఫాను తెల్లవారికి అపార లక్షల కోట్ల రూపాయల నష్టాన్ని కలిగిస్తుంది. దానిలో కూడా ఒక అంశంగా చేర్చి ప్రత్యేక ఇవ్వడానికి అవసరం లేదా? ఉంది కదా, ఒక క్లాజ్ ఉంది కదా. గిరిజనులు లేరా, కొండ ప్రాంతం లేదా, యుద్ధాలు లేకపోవచ్చు, లేకపోతే ప్రకృతికి సంబంధించి ప్రకృతి వల్ల భారీ నష్టం జరుగుతుంది ప్రతి ఏడాది. ఆంధ్రప్రదేశ్ తప్ప భారతదేశంలో ఏ స్టేట్ కూడా అంత నష్టం జరగడం లేదు. ఈ అంశం చాలు పెట్టాలంటే.
అంటే ప్రత్యేకించి మీరు ఈ టైంలో ఈ అంశాన్ని తీసుకొచ్చారు అంటే కేవలం స్పెషల్ స్టేటస్ కోసం అంటే ఓట్లు రాలతాయి అనే ఉద్దేశమేనా ఏంటి దీని వెనక ఉంది? లేదండి, అది కాదు. ఇది గతంలో మీరు చేస్తామని అందరూ చేస్తామని మర్చిపోయారు కాబట్టి మేము చేస్తామని గుర్తు చేస్తున్నాము. మాకు ఇచ్చి చూడండి, మేము చేసి తీరుతామని చెప్పేసి మా నాయకులు చెప్తున్నారు. తప్పనిసరిగా చేస్తారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ విధానాలే ప్రజలకి సంక్షేమం అందించే దిశగా మౌలిక సదుపాయాలు చేసి ఒక ఉన్నతమైన స్టేజ్కి తీసుకురావడం అనేది బలహీన వర్గాలందరికీ పైకి తీసుకురావాలనేది ముఖ్యాంశం కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు తప్పది కాదు, 138 సంవత్సరాల నుండి వాళ్ళ పోరాటమే అది ఒక అంశం. మిగతా పార్టీలాగా అప్పుడప్పుడు పుట్టుకొచ్చిన పార్టీ కాదు, ఒక ఒక అంశం మీద ఒక బ్రహ్మాండమైన ఉద్యమం కోసం పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ మామూలుగా ఏదో ఎవరు వెళ్ళిపోతే వెనకొచ్చేసో మామైతే అల్లుడో అల్లుడు వస్తే మామ నాన్నైతే కొడుకొచ్చిన పార్టీలు కాదు ఇవి. కాంగ్రెస్ పార్టీకి ఒక మహత్తరమైన చరిత్ర ఉంది. అది పుట్టుకలో కొన్ని 100,000 మంది అసలు పాపారు దేశం కోసం, స్వాతంత్ర ఉద్యమం కోసం. అలాంటిది ఇప్పుడు ఏదో చేస్తాము చెయ్యలేము మేము చేయగలము అని అలాంటి అబద్ధాలు మాటలు కాంగ్రెస్ పార్టీలు లేవు. ఆ రోజు అంశాల్లో 80% 70% చేస్తే పూర్తిగా 100% చేయలేకపోవచ్చు. కానీ ఆ పార్టీ తాలూకా విధానం అలాంటిది. మీరు తీసుకోండి ఇందిరమ్మ నుంచి నెహ్రూ గారి నుంచి ఇప్పుడు రాజీవ్ గారి ఆఖరికి ఈరోజు మన్మోహన్ సింగ్ తర్వాత పివి నరసింహారావు ఆర్థిక సంస్కరణలే ఈరోజు దేశంలో నడుస్తున్నాయి. ఏం కొత్తగా ఆర్థిక సంస్కరణలు ఎక్కడ పుట్టుకు రాలేదు. మేము ఇన్నిసార్లు బడ్జెట్ పెట్టాం, అన్నిసార్లు బడ్జెట్ పెట్టామనంటే మీకు నడుస్తున్న బండిని ఎవడైనా డ్రైవ్ చేస్తాడు. ఇప్పుడు రామాలయం అంశం ఉందనుకోండి, అది రామాలయం అంశం చాలా ప్రజలకు సంబంధించినటువంటి ఒక మనోభావాలకు సంబంధించినటువంటి ఒక సామాజిక అంశంగా తీసుకుంటారు తప్ప అది రా దేవుడు అనేవాడు రైట్. ఖచ్చితంగా ఆయన అందరు మనోభావాల్లో ఉన్నారు. కానీ దానికి బదులు మాలాంటి ఏమనుకుంటున్నాం అంటే ఒక యూనివర్సిటీ కట్టనియండి. ఆ డబ్బులతో ఎంత పొటెన్షియల్ పెరుగుతుంది ఒక దేశంలో. కాబట్టి వాళ్ళ విధానాలు మేమేమి వాళ్ళు చేస్తున్న పనులకి మేము వాళ్ళు చేస్తున్న ప్రజలు చేస్తున్న దానికి మేము అడ్డంకిగా మేము చెప్పడం లేదు. వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టుకుంటూ చేసుకుంటున్నారు. కానీ అదే తరహాలో ఎందుకు కాంగ్రెస్ ప్రొవిజన్లో 371 ఆర్టికల్లో 21వ అంశంలో ప్రొవిజన్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఒక పైసలు కూడా ఎందుకు ఇవ్వలేదని మేము అడుగుతున్నాం. రైట్ శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు ఏంటి మీకు కూడా షర్మిల లేఖ రాశారు దీనిపైన మనం కూడా పోరాటం చేద్దాము అని చెప్పి. మరి మీ పార్టీ తరఫున మీరు ఎటువంటి సపోర్ట్ చేయబోతున్నారు? ఇంతకు ముందు కూడా మీరు మాట్లాడారు ప్రత్యేక హోదా వస్తే అందరికీ మంచిదే కదా అని. మరి ఇది కూడా మీకు ప్రచారాంశంగా మారనుందంటారా? ఇక్కడ విషయం ఏంటంటే షర్మిల గారు లెటర్ రాసింది రాష్ట్ర ప్రజల కోసం, సంతోషమే రాస్తే మేము కూడా స్వాగతిస్తాం. కాకపోతే ఏంటంటే ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి సంజీవని శాసనసభలోను శాసనమండలిలోను తెలుగుదేశం పార్టీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి అప్పుడే పంపించింది. మేము దానికి కట్టుబడి ఉంది, దానికి వ్యతిరేకం కాదు. షర్మిలా గారు లెటర్ రాశారు పోరాటానికి మేము కూడా సిద్ధమే, సహకరిస్తాము. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరు కొట్లన్నా సాధించి సహకరిస్తాం. అయితే రాష్ట్ర ప్రయోజనం తాకటి వంటి సుప్రయోజనం కోసం పడుతున్న ఈ దుర్మార్గమైన ప్రభుత్వాన్ని మాత్రం వ్యతిరేకించాలి. ఆ విషయం కాడ మీద కాంప్రమైజ్. కాకపోతే చెల్లి కనీస మారుతుంది కదా, ఢిల్లీలో నువ్వు నీ పరువులు తాగడం పెట్టావు, చెల్లి బాలిస బతులు చెబుతున్నా అని చెప్పి ఆయన సంబంధం చెప్పలేకపోతున్నాడు. ఈరోజు రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానని చెప్పి 3,500 కిలోమీటర్లు నడిచి ఎత్తి చేతులు పెట్టి బొగ్గలు రుద్ది ముద్దులు పెట్టి ఈరోజు గుద్దులు గుద్దావా? ఎవరు మోసం చేస్తావు? ఎంతమంది పిల్లలకు ఉద్యోగాలు లేవు? ఎంతమందికి ఈరోజు ఇండస్ట్రీ లేకుండా పక్క రాష్ట్రాలకు పోయి స్విగ్గీ జొమాటోలు సెక్యూరిటీ గార్డులు పని చేసుకుంటున్నారు? ఇటువంటి పరిస్థితి రాష్ట్రాన్ని దాపరిచింది. 37 ఎనికెళ్ళిపోయింది, అప్పుల రాష్ట్రం అయిపోయింది, పరిశ్రమలు లేక, అభివృద్ధి లేక, రాజధాని లేక, జోన్ లేక నానా అవసరం పడుతున్నారు. ప్రపంచంలో ఆంధ్రరాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రం పరిపాలించిన ముఖ్యమంత్రి అంటే ఈయనే గనుడు, మన జగన్మామయ్య, కవసమామయ్య. ఇటువంటి సిచ్యువేషన్ లో రాష్ట్ర పరిస్థితి ఇంత దారుణంగా దిగజాలటానికి కారకుడు ఎవరు అన్నప్పుడు నువ్వు ప్రత్యేక హోదా తెస్తామంటేనే నీకు ఓట్లు వేసావు, ప్రత్యేక హోదా మెడలు వస్తామంటే నీకు ఓట్లు వేసాం. ప్రజల తరఫున అడుగుతాం మేము, అది ఎందుకు చేయలేకపోతున్నావు? దేవుడు దయతో మీ అందరు దీవెనతో మీ తమ్ముడు మీ బిడ్డ మీ ముందుకు వస్తాడు. ఎవరికి కావాలి నీ క్యాన్సర్ కంటే? మాకు అక్కర్లేదు. ప్రయోజనాలు మాకు అపయపడేగా ఉంటే, రాష్ట్రం అభివృద్ధి చెందేటిగా ఉంటే రాష్ట్ర పోరాటం షర్మిల గారు చేస్తున్నాయని కరెక్టే ఒప్పుకుంటాం. మేము కూడా స్వాగతిస్తాం, సపోర్ట్ కూడా చేస్తాం, పోరాటం చేద్దాం. లెటర్లు కాదు, మేము ఢిల్లీలో పోయి కూర్చుందాం అవసరమైతే, కూర్చొని మన రాష్ట్రానికి రావాల్సిన హక్కుల విషయంలో 100% నిలబడి చేయగలుగుతారా? అదే ఎవరో ప్రత్యేక తెస్తానని గెలిపించారు, 150 సీట్లు ఇచ్చారు, ఎంపీలు ఇచ్చారు. ఈరోజు నేను తగుదనమ్మా అని చెప్పి గెలిచిపోయిన తర్వాత సమయ నొక్కులు ఒక్కితే మోడీకి భయపడా, నీ కేసులు భయపడా, లేదా రాష్ట్ర ప్రజలు తగడ పెట్టడం కోసం చేసే పని అనేది రాష్ట్ర ప్రజలు ప్రతిపక్షాలు ప్రశ్నిస్తారు. ఇది ప్రశ్నించిన దానికి అందరి మీద దాడులే, అందరి మీద కేసులే. దాదాపు తెలుగుదేశం పార్టీ మీద 60,000 కేసులు ఉన్నాయమ్మా,
రాజధాని రైతులపై 2066 కేసులు ఉన్నాయమ్మా, ఇది కేసులు రాష్ట్రం నాకు అర్థం కాలేదు. లేదంటే వాళ్ళ వైఎస్ఆర్సీపీ రాజ్యాంగం మార్చేసారా, రాజ్యాంగాన్ని మార్చి ఆంధ్ర రాష్ట్ర సపరేట్ గా రాసుకుంటారా? కాబట్టి ప్రతిపక్షాలు గొంతునొక్కడం నోరు నొక్కడం పరిశీలిస్తా ఉంటే వాళ్ళు అరెస్ట్ చేయడం అనేది సాంప్రదాయానికి విరుద్ధం, ప్రజాస్వామ్యానికి విరుద్ధం, మానవ హక్కులు అదేవిధంగా పౌర హక్కులు రాష్ట్రం తగలబడిపోయినాయి. అందుకోసం రాష్ట్ర పరిణామాల కోసం ఎవరు సపోర్ట్ చేసినా ఎవరు కష్టపడ్డా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ముందుంటే సహకరిస్తుంది. రాష్ట్రానికి ఇప్పుడు కూడా చెప్తున్నాం, ప్రత్యేకమైన సంజీవిని అని కోరుకుంటున్నాం, రావాలని కోరుకుంటున్నాం. అనేక రకాలుగా మనకు మనకు పాండిచ్చేరి ఎన్ఎస్ జరిగినప్పుడు నిర్మల సీతారామన్ ఏదైనా వెళ్ళి అక్కడ ఏం చెప్పారు, బీజేపీ అధికారం తీసుకురండి, పాండిచ్చేరి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు మొన్న రీసెంట్ గా 2 ఏళ్ళ క్రితం. మరి అక్కడ ఎలా అవుతుంది అంటే మీ ఎన్నికల కోసం మీరు ఏమైనా చెప్తారా? ఇంత పరిస్థితుల్లో ఉంటే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో పూర్తిగా విఫలమైన ఈ ప్రభుత్వం. అందుకోసం ఈరోజు వీళ్ళు ఎవరు అడగరు, ఎంపీలు పనికిరారు, ఊరికి వచ్చే విగ్రహాలు అని చెప్పి మనల్ని వాడుకుంటున్నారు, మన చేత పని చేయించుకుంటున్నారు అని తప్ప ఈ రాష్ట్రం కోసం ఎటువంటి సహాయ సహకారాలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వటం లేదు. కనీసం ప్రత్యేక హోదా పోలవరం కూడా పూర్తి లేని ఈ ప్రభుత్వం, ఈ మాకు అక్కర్లేదు, ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఉపయోగపడము ఏమాత్రం ఈ గవర్నమెంట్ చేయటం లేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రత్యేక హోదాలో పెట్టిన అంశాలు, విభజన అంశాలు అమలు చేసే వరకు పోరాటం కోసం తెలుగుదేశం పార్టీ కష్టపడతారు. వచ్చినా అది రాబోయే ప్రభుత్వం జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారం వస్తుంది. కాబట్టి దీన్ని కట్టుబడి కేంద్రంలో ఎవరున్నా అధికారంలో వాళ్ళు మెజార్టీ ఉన్నా సరే, మెజార్టీ లేకపోయినా సరే మాకు సంబంధం లేదు, మెజార్టీకి సంబంధం లేదు, రాష్ట్ర పరిణామాలే సంబంధం మాకు. కాబట్టి అవసరమైతే కొట్లాడటం పోరాటం చేస్తాం, రాష్ట్ర పరిణామాల కోసం అవసరం అనుకుంటే మా ప్రాణాలు పన్నంగా పెట్టైనా సరే, వాళ్ళు ఎవరైనా సరే రాష్ట్ర విభజన చేసేటప్పుడు పేపర్ స్ప్రే తల్లలేదా, గొడవలు చేయలేదా, కొట్లాడలేదా, కొట్టుకోలేదా, ఏం చేయండి మీరు? 20-30 మంది ఎంపీలు ఉన్నారు, ఏం చేయలేకపోతున్నారు కదా. మేము చేసి చూపిస్తాం, తెస్తాం, రాష్ట్రాన్ని కాపాడుకుంటాం. రాష్ట్ర పరిణామాలకు ఏ పార్టీ సహకరించినా సరే రాజకీయాలు జెండాలు పక్కన పెట్టి వాళ్ళందరినీ కలుపుకొని రాష్ట్రం కోసం పోరాడటం ఇది పెద్ద పిలుపు అని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను అమ్మా. రైట్, శ్రీనివాస్ గారు, వేణుగారితో మనం మాట్లాడదాం, మధ్యలో మీరు మాట్లాడకండి, సమయం కూడా అయిపోయింది. రైట్ వేణుగారు, ఏమంటారు వీళ్ళకి వాళ్ళు ట్రై చేస్తామంటున్నారు, సపోర్ట్ చేస్తామని బాగా అంటున్నారు, బట్ మీరేమో హోదా ఇస్తాము పక్క అని అంటే కనుక మేము కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామంటున్నారు. నిన్న అసెంబ్లీలో తేల్చేసిన విషయం ఏంటంటే ఈ స్టేటస్ అనేది కొంచెం కష్ట పరిస్థితి అంటున్నారు, బట్ మీరేమో హోదా ఇస్తే కనుక సపోర్ట్ చేస్తామంటున్నారు, మరి మీరు ఎలా ముందుకు వెళ్ళిపోతున్నారు? సీదే గారు, జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా హోదాకి కట్టుబడున్నారు. హోదా రావాలంటే మనం ఏం చేయాలో దానికి హోంవర్క్ చేయడం జరుగుతాను. అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు హోదా అంటే హోదాకి మనం డిమాండ్ అయి ఉండిపోతే ఈరోజు రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఏమి ఉన్నాయో వాటిని తెప్పించుకోవాలంటే మనం కేంద్రంతో సఖ్యతతో ఉండి ఈరోజు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏదైతే ఆర్థికంగా కూడుకున్న అంశాలు ఈరోజు దాదాపు 50,000-60,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రానికి సాధించుకురావడం, ఏదైతే పోలవరం పెండింగ్ ఉండే నిధులు దాదాపు 30,000 కోట్లు దాన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఏదైతే వెనకబడే జిల్లాల నిధులైతేనేమి ఇట్లా రకరకాల మనకు రావాల్సింది పెండింగ్లో ఉండేవి 2014 విభజనలో బాకీలు ఉన్న 15,000 కోట్లకి 9,000 కోట్లు ఇటు రకరకాల 50,000 కోట్ల దాకా 50-60,000 కోట్ల దాకా ఈరోజు కేంద్రంలో మనం తేవాల్సింది తెప్పించుకోవడం జరిగింది. దాంతోపాటు హోదాను మేము నీరు కాచలేదు. వీళ్ళు చెప్పినట్టు 2014-2019 మేము హోదాకి కట్టుబడడం, హోదాను తెచ్చేది మా 3 రాజకీయ పార్టీలే అన్నారు, సంపద సృష్టించేది మేమే అన్నారు. మళ్ళీ వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమన్నా అమలు చేశారా? ఆర్థికంగా కేంద్రం ఒప్పుకోవడం మాకు సపోర్ట్ చేయడం లేదు. యనమల రామకృష్ణ గారు చేతులు ఎత్తేసి అంటే ఈ విషయాలని మనం మొదట్లోనే మాట్లాడుకున్నాం వేణుగారు, జస్ట్ మీరు ఎలా ముందుకు వెళ్తున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ చెప్పింది, టీడీపీ చెప్పింది, అర్థం పడ్డాడండి, ప్రజలకు అర్థం కావాలి. ఈ రోజు మీరు కలుస్తున్నారు, మాట్లాడుకున్నాం కదా, ఈ విషయాలని మొదట్లోనే మనం మాట్లాడుకున్నాము. మళ్ళీ రాష్ట్ర ప్రజలు ప్రశ్న చేయాలి, అయ్యా మీరు కలిపి 2014-2019 హోదా ఇస్తామన్నారే, సంపద సృష్టిస్తున్నారే, మరి ఆ సంపద ఏమైంది, ఆ హోదా ఏమైంది, మీరు ఏదైతే రాష్ట్రానికి విభజన అంశాల్లో కొంచెం ఆర్థిక అంశాలు ఏం తెచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు? కరెంటు కూడా తెలంగాణలో కూటిపోయింది మేమే అండి. వీళ్ళు ఊరికే పసలేని ఆపట్లు బరదలే తప్ప తెలంగాణ ప్రభుత్వం మనకి ఇవ్వాల్సింది ఏదైతే 16,000 కోట్లు ఈరోజు కరెంటు బకాయిలు ఉంటే వాటి పేరు కోర్టు పోవడం మేమే. అదే విధంగా ఆస్తుల గురించి ఏదైతే ఉందో కోర్టు పోవడం మేమే. ఈరోజు ప్రతి అంశంలో కోర్టు పోవడము ఏదైతే మా చేతిలో ఉందో వాటిపైన మేము స్టెప్ ముందుకు తీసుకుంటున్నాం. వీళ్ళు ఏం తీసుకున్నారు? ఊరికే పసలేని ఆరోపణలు చెప్ప ఆ రోజు పాచిపోయినట్టు అన్న పవన్ కళ్యాణ్ కి ఈరోజు బీజేపీ పాచిపోయినట్లు మళ్ళీ ఫ్రెష్ గా ఇస్తా ఉందా? లేదా హోదా ఏమో ప్యాకేజీ ఏమో ఏమి తేలేమని చెప్పిన బీజేపీ ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారికి
ఈరోజు ఏమి ఇస్తానని మళ్ళీ ఢిల్లీకి పోయేసి వాళ్ళ అడుగులు మడుగులు ఎత్తబోతున్నారు. చివరిగా ఏం చెప్తున్నారు, కంక్లూడ్ చేద్దాం, కంక్లూడ్ చేద్దాం, చివరిగా ఏం చెప్పబోతున్నారు, ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు మీరు? ప్రత్యేక మీరు చెప్పేది ఒకటే, మోడీ గారు చెప్పేది ఒకటే, పాదయాత్ర చేసి మోడీ పల్లి ప్రసాద్ చేసి మళ్ళీ రాష్ట్రం. శ్రీనివాస్ గారు ఒక నిమిషం కంప్లీట్ చేయండి. వేణుగారు కంప్లీట్ చేయండి. ఈరోజు వీళ్ళు ఏమంటే, వీళ్ళ రాజకీయ ప్రయోజనాలు ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలు అంటూ వీళ్ళు ఎక్కడ లేదు, ఎక్కడ చూపించలేరు కూడా. వీళ్ళ రాజకీయ ప్రజల కోసము జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడిని ఎదుర్కోవడానికి కనీసం డిపాజిట్లు అన్నా తెచ్చుకోవాలనే ప్రయత్నం తప్ప వీళ్ళు కలవడానికి. ఇక్కడ హోదా అంశము నీరు గారిపోయింది, ప్యాకేజ్ అంశము నీరు గారిపోయింది, అదేవిధంగా సంపద సృష్టించే విషయం నీరు గారిపోయింది. ఏమి చేయలేడు, ఒకలేని 75 సంవత్సరాలు ముసలివాడు బంగారు కడియం ఇస్తాను రా అని మళ్ళీ పిలుస్తున్నాడు రాష్ట్ర ప్రధాని. మళ్ళీ నేను సంపద సృష్టిస్తాను, నేను మీకు సంక్షేమం ఇస్తాను అని చెప్పి పసలేని మాటలు ఒకలేని మాటలు చెప్పి ప్రజలు పంపిపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. జగన్ మగవసం చెప్పండి, చెప్తాను అడ్డుపడేది కాదు. మీలాగా తెలి కూడా సమాధానం చెప్పలేని మీ అన్నగారు జగన్ అన్నగారు ట్రాప్ లో పడిపోయింది, ఏ సమాధానం చెప్తాది? తెలి చంద్రబాబు నాయుడు ట్రాప్ లో పడిపోయింది, ఏ సమాధానం చెప్తాము? మళ్ళీ రాష్ట్రపతిని మాకు దీవించండి, మా ఓట్లు వేయండి, మా పథకాలు మీకు చేరుంటే ఇవ్వండి. బాబు ముప్పై వెళ్ళి రాష్ట్రపతి చెప్తాను, రాష్ట్రపతి కూడా సిగ్గు లేకుండా మళ్ళీ ఓట్లు వేయండి, ఓట్లు వేయండి అంటారంటే పార్టీ బ్యాకప్ అయిపోయింది, ఎమ్మెల్యే బ్యాకప్ అయినారు, మీరు కూడా బ్యాకప్ తీసుకుని వెళ్ళండి ఇక అంతా. అంతేగాని రాష్ట్రపతి వెళ్ళిపోవాలి, మాదే ఉంది. రైట్ వేణుగారు, రైట్, చాలా బాగా మాట్లాడారు. రైట్, ఈరోజు డిబేట్ లో పాల్గొనే గుప్పిపాటి శ్రీనివాస్ గారికి, అలాగే వేణుగారికి, అలాగే మధుసూదన్ రావు గారికి థ్యాంక్ యూ అండి. మరి ఇన్నేళ్ల నుంచి మరుగున పడి ఉన్న ప్రత్యేక హోదా అంశం మరోసారి తెరపైకి వచ్చిన నేపథ్యం, అలాగే అసెంబ్లీలో చర్చించాలి అంటున్నారు. మరి నిజంగా అసలు ప్రత్యేక హోదా అనేది సాధ్యమేనా? రాబోయే రోజుల్లో చూద్దాం. ఇది వాళ్ళ ఇమీడియట్ డిబేట్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ అస్.